అహంకారం బయలుదేరింది అనుకోండి, నా అంతవాణ్ణి నేను అన్న భావన కలగగానే ఇంతవాడివి కదా నువ్వు అనుకున్నట్టే చెయ్యి అని వదిలిపెడతాడు ఈశ్వరుడు ఒక్క ఆలోచన ఇచ్చి. అది చాలు నిన్ను భ్రష్టం చేయడానికి. కాదు ఈశ్వర, నేను నీ చేతి పనిముట్టుని. పటకార అని లోకంలో ఒకటి ఉంటుంది. పటకార అంటే అది పట్టుకుంటుంది, మనం పట్టుకోవాలి. పటకార అంటే అది పట్టుకోవడం కాదు, మనము పట్టుకోవాలి. అది వేడి పాలగిన్నె పట్టుకుంటుంది ఎప్పుడు, పైనది నేను పట్టుకున్నప్పుడు. అంతేగాని ఆయన తెల్లవారి లేచి పాలు తాగుతున్నాడంటే మరుగు పాలగిన్నె నేను పట్టుకోవడం వల్లే. నేను పట్టుకోకపోతే ఆయన ముఖం పొద్దున్నే ఎక్కడి నుంచి తాగుతాడు పాలు, వేడి పాలు అని అహంకరించింది అనుకోండి. పై పట్టు వదిలేస్తే పటకార బతికేమవుతుంది, పాలగిన్నె పటకార రెండు కింద పడతాయి. పైపట్టు పాలగిన్నె పట్టుకుందన్న గౌరవం పటకారకిచ్చింది. పైపట్టు లేని కింది పట్టుకు ఉపయోగం లేదు. పైన ఈశ్వరుడు పట్టుకున్నాడు నేను, అందుకని నువ్వు కింద పట్టుకోగలిగావు భగవత్ కథని. అందువల్ల నీకు పటకారా అని గౌరవం వచ్చింది. ఆ పై వదిలితే కింద పడతావు. అక్కర్లేని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన చాలు జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి. ఎంత ఎత్తెక్కావో అంత కింద పడిపోతావు. పడిపోకుండా ఉండాలంటే నిన్ను పట్టి ఉంచేవాడు అలాగే పట్టుకోవాలి. వాడు ఎందుకు పట్టుకుంటాడు, ఎందుకు వదిలేయడంటే కేవలము నీ వినయము చూసి పట్టుకుంటాడు. హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే వినయంగా ఉండడం అన్నది చేతకానితనం కాదు. వినయంగా ఉండడం అనేటటువంటిది జీవితంలో ఒక గొప్ప విభూతి. అది ప్రయత్నపూర్వకంగా మనిషి సాధించుకోవాలి. శంకరాచార్యుల వారు షట్పదీ స్తోత్రం అని చేశారు. అసలు అది కంఠగతం కావాలి. ప్రతివారు భగవంతుడి దగ్గర ప్రతిరోజు ఏం చెప్పుకోవాలో అది ఇచ్చారు శంకరాచార్యుల వారు షట్పదీలో. అందులో మొట్టమొదట ఆయన చెప్పిన మాట అవినయమపనయ విష్ణో అన్నారు. ఓ ఈశ్వర, నాకు అవినయాన్ని తీసేయి. నాకు వినయం నేర్చుకోవడం తర్వాతి మాట, ముందు అహంకారం మాత్రం ఏ సాధన లేకుండా వచ్చేసింది. ఆ అహంకారం తీసేయి, వినయాన్ని కటాక్షించు. ముందు ఈ అహంకారం తీ, దీనివల్ల నాశనం అయిపోతున్నాను. అవినయమపనయ విష్ణో అని మొదలుపెట్టారు. అది జీవితంలో అలవాటు కావాలి అంటే, ఆ వినయంగా ఉండడం రావాలి అంటే స్వామి హనుమ యొక్క జీవన విధానాన్ని బాగా గమనిస్తే అనితర సాధ్యమైనటువంటి కార్యాలు సాధించిన ఆయన తాను పూజింపబడాలని కానీ తాను గౌరవింపబడాలని కానీ ఎక్కడా ఎన్నడూ కోరుకోరు. మీరు అందుకే చూడండి, కనీసం నిలబడి కూడా ఉండరు. సీతారాముల పాదముల దగ్గర ఒక కాలు మడత పెట్టి వంచి నమస్కారం చేస్తూ పాదముల వంక చూస్తూ కూర్చొని ఉంటారు తప్ప నాకొక ఉచితాసనం ఉండాలని కూడా ఆయన కోరుకోరు. ఆయన పాదముల దగ్గర ఇలా కూర్చోవడం నాకు చాలు, ఇంకింతకన్నా ఏం కావాలి? అంతటి వినయమూర్తి. అందుకే